వీక్షులందరికీ నమస్కారం అండి. శుభోదయం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ సత్సాయి జిల్లా కదిరి పట్టణం ముందు కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే 16వ వార్డుకి సంబంధించి బేరిపల్లి కోట్రస్ బ్యాక్ సైడ్ ఉన్నామండి. ఇక్కడ మనం బైపాస్ రోడ్డు కదిరి ప్రజల చిరకాల కోరిక అనేటువంటి బైపాస్ రోడ్డు అనేటువంటిది నిర్మాణ దశలో ఉన్నటువంటి పరిస్థితులు. మనము బైపాస్ రోడ్డు శాంక్షన్ నాట్ నుంటిని అలాగే బైపాస్ రోడ్డు కోసము అనే ఆల్ పార్టీస్ కూడా ధర్నాలు నిరాహార దీక్షలు అనేకమైన ప్రజలు కూడా అనేకమైనటువంటి రాస్తారోకలు చేసినప్పుడు నాటి నుండి ఈ యొక్క రూపు దాల్చినప్పుడు నుండి మరి నేటి వరకు కూడా ఈ బైపాస్ రోడ్డు గురించి మన ఐనూస్ ద్వారా చెప్తూనే వస్తున్నాం. దానిలో భాగంగా ఇప్పుడు కూడా మనం బైపాస్ రోడ్డు కదిరి ప్రాంత ప్రజలందరూ కూడా ఏ విధంగా జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎంతవరకు అయిందని దాదాపు 60% ప్రజలైతే చూసింటారు పరోక్షంగా. ప్రత్యక్షంగా పరోక్షంగా అయితే 40% చూడినటువంటి వాళ్ళకు కూడా అంటే ఇతర ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి కూడా మన కదిరి ప్రాంత వాసులకు కూడా మనం చూపించాలనేటువంటి ఒక సంకల్పంతో మన ఈ న్యూస్ ద్వారా మరొకసారి మనం మీ ముందుకు వస్తున్నాము. ఇది బైపాస్ రోడ్డు అనేటువంటిది మనకి ఈ యొక్క నిర్మాణ దశలో ఉన్నటువంటిది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి శ్రీకృష్ణ దేవరాయల చెరువు ఏదైతే ఉందో కదిరికి తలమానికమైనటువంటి ఆ చెరువు దగ్గర గతంలో మనం చూపించినప్పుడు ఈ యొక్క బ్రిడ్జ్ అనేటువంటిది అంటే కింద నీరు పోవడానికి బ్రిడ్జ్ అనేటువంటి నిర్మాణ దశలో ఉన్నప్పుడు మనం చూపించాం. మరి ఇప్పుడు పూర్తి నిర్మాణం వచ్చుకుంది. దాదాపు ఇది కూడా 90% పనులు అనేటువంటివి కూడా అయిపోయాయి. ఇది కూడా మనకి అందుబాటులోకి వచ్చినటువంటి వెహికల్స్ కూడా తిరుగుతున్నటువంటిది మనం ఒకసారి గమనించవచ్చు. అలాగే మనం ఈ యొక్క ఈ బ్రిడ్జ్ దగ్గర నుండి మనం ఒకసారి గమనిస్తే తుమ్మల రోడ్డు వరకు కూడా మనము ఈ యొక్క ఏ విధంగా నిర్మాణం జరిగింది. మరి అటు నుండి మొత్తం కూడా ఈ బైపాస్ రోడ్డు దశల వారి ఎక్కడెక్కడ ఏ విధంగా పనులు జరుగుతున్నాయని మనము మన ప్రేక్షకులకి అలాగే ఇతర ప్రాంత రాష్ట్ర ఇతర దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా మనం చూపించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనం మరి ఒకసారి మీ ముందుకి ఇది తీసుకొస్తున్నాము. మా ఏ విధంగా ఈ యొక్క పనులు అనేటువంటివి దాదాపు మనం ఒకసారి గమనిస్తే కోలేపల్లి దగ్గర చెన్నై టు గోవా వెళ్ళేటువంటి జాతీయ రహదారి నుండి దాదాపు మనం పాములుగుట్ట అంటే ఎంపీఓ ఆఫీస్ ముందర వరకు 90% పనులు అనేటువంటివి అయిపోయాయి. ఈ బ్రిడ్జ్ అనేటువంటి నిర్మాణ దశలో ఉంది. ఈ బ్రిడ్జ్ అయిపోతానే మరి ఎండిఓ ఆఫీస్ దగ్గర కూడా ఏదైతే పైన ఈ యొక్క బైపాస్ రోడ్డు పోవడానికి పైన కింద కూడా అక్క బెంగళూరు తదితర హిందూపూర్ తదితర బాగేపల్లి తదితర ప్రాంతాల నుండి వచ్చేటువంటి బస్సులు వగేర పోవడానికి కూడా అండర్గ్రౌండ్ బస్సు పోయేటువంటి దారి అనేటువంటిది కూడా అంటే ఫ్లైఓవర్ పైన బైపాస్ రోడ్డు కింద ఈ ప్రాంతం నుండి వచ్చేటువంటి ఇవి పోయేకి ఆ యొక్క బ్రిడ్జ్ కూడా ఒక నిర్మాణ దశలో ఉన్నది. దాదాపు కదిరి ప్రాంతం ప్రజలు ఏదైతే కోరుకున్నారో అది 90% ఆ యొక్క 100% ఈ యొక్క కోరిక అనేటువంటిది నెరవేరింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది తుమ్మల రోడ్డు దగ్గర ఉన్నామండి. తుమ్మల రోడ్డు దగ్గర మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ కదిరిలోకి పోయేటువంటి ఎంట్రీ రైట్ సైడు, ఇట్లా స్ట్రైట్ పోతే మనము బెంగళూరు కావచ్చు, పులివెందుల కావచ్చు, ఇతర ప్రాంతాలకు ఇట్లా పోతే మదనపల్లి అలాగే తవలం అనేటువంటి ఊర్లకు పోయేటువంటి దారి ఇది. ఇట్లా పోతే మనం మదనపల్లి కావచ్చు, చిత్తూరు కావచ్చు, తదితర ప్రాంతాలకు రైట్ లెఫ్ట్ అలాగే స్ట్రైట్ బ్యాక్ ఈ 4 రోడ్ల కూడలు అండి. ప్రధాన కూడలు కూడా ఇది. భవిష్యత్తులో ఈ యొక్క కదిరికి ఈ యొక్క ఇదైతే ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా తాండాకు సంబంధించి తాండా దగ్గర ఉన్నాము. చిన్నగుట తాండా నుండి కదిరి ప్రాంతంలోకి జస్ట్ రైట్ అంతా కూడా ఒక 100 మీటర్ల దూరంలోనే ఇక్కడ మనం ఉన్నాము. బైపాస్ రోడ్డు అనేటువంటిది ఈ యొక్క సెంటర్ పాయింట్ కూడా కాబోతున్నటువంటి బైపాస్ రోడ్డు. కదిరి ప్రజలు ఏదైతే కోరుకున్నారో అది 99.9% అనేటువంటిది నెరవేరిందిగా. గుత్తేదారులు సంబంధిత అధికారులు కూడా ఏదైతే మీరు చెప్పినటువంటి టైంకి షెడ్యూల్కి బైపాస్ రోడ్డు ఓపెన్ చేస్తే బాగుంటుందని కదిరి ప్రజలు అంతా ఆశిస్తున్నారు. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ సత్సాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే బైపాస్ రోడ్డు నిర్మాణం దశలో ఉందో ఆ నిర్మాణ దశలో ఉండి మనము తుమ్మల రోడ్డు కోట్రస్ అనేటువంటిది, తుమ్మల రోడ్డు కోట్రస్ ఏదైతే ఉందో ఆ యొక్క తుమ్మల రోడ్డు దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క కోట్రస్ నుంచి మనం వెళ్తున్నామండి. ఈ యొక్క బైపాస్ రోడ్డు అనేటువంటిది ఇక్కడ నుండి ఎలాగుంది, ఏం పరిస్థితుంది ఒకసారి గమనిస్తే దాదాపు ఈ నుండి మన ఎండిఓ ఆఫీస్ వరకు 100% పనులు అనేటువంటివి అయిపోయాయి. మరి అక్కడక్కడ ఉన్నటువంటి ఏదైతే చిన్న చిన్న బ్రిడ్జులు అనేటువంటివి, కొన్ని బ్రిడ్జులు అనేటువంటి నిర్మాణ పెద్ద బ్రిడ్జులు కాబట్టి చిన్నవి కాదు నిర్మాణ దశలో ఉన్నాయి. ఆ బ్రిడ్జులు నిర్మాణం అయిపోతే
100% పనులు అనేటువంటిది మన కదిరి ప్రజల ఏదైతే చిరకాల కోరికగా ఉందో ఆ ఒక బైపాస్ రోడ్డు కల అనేటువంటి నిర్వేర్తుంది ఇప్పుడు మనం గోరింకల గుట్ట బ్యాక్ సైడ్ ఉన్నామండి గోరింకల గుట్ట బ్యాక్ సైడ్ ఒక ఈ రోడ్డు ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నా కాంట్రాక్టర్ హౌసింగ్ దగ్గర ఉన్నాము ఇక్కడ నుండి మనం ఒకసారి గమనిస్తే ముందు ఈ ఒక రోడ్డు మనం చూస్తున్నటువంటిదంతా పొలాలు మడులు చెరువులు అన్నీ ఉన్నటువంటి పరిస్థితులు అవంతా కాలక్రమేపి కదిరి ప్రజల ఒక్క సౌకర్యార్థం ఏదైతే బైపాస్ రోడ్డు రింగ్ రోడ్డు కావాలని అనేక మంది అనేక విధాలుగా అనేక పార్టీలు కానీ ఆల్ పార్టీస్ కావచ్చు ధర్నాలు నిరాహార దీక్షలు అన్నీ చేసిన దాని ప్రతిఫలమే కదిరి ప్రజల ఒక చిరకాల కోరికగా ఉన్నటువంటి ఒక బైపాస్ రోడ్డు లేదా రింగ్ రోడ్డు కావాలనే ఆకాంక్షనే రూపు దాల్చిందని మనం సగౌరవంగా చెప్పుకోవచ్చు దాంట్లో భాగంగానే దాదాపు బైపాస్ రోడ్డు అనేటువంటిది శాంక్షన్ అయినటువంటిది మనందరికి తెలిసినటువంటి విషయం ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది గతంలో పాములుగుట్ట అనేటువంటిది పిల్లొంక కాలనీ బ్యాక్ సైడు ఏదైతే ఉన్నదో ఆ పాములుగుట్ట ఇదంతా గుట్టగా ముందు ఉన్నటువంటి పరిస్థితులు ఈ గుట్ట కదిరి ప్రజల సౌకర్యార్థం కదిరి ప్రాంత ప్రజల కదిరి అభివృద్ధిలో భాగంగా ఈ యొక్క పాములుగుట్ట అనేటువంటిది కూడా దాదాపు డిమాలిష్ చేసి మనకు సౌకర్యార్థం ప్రజల సౌకర్యార్థం ట్రాఫిక్ అనేటువంటిది ముఖ్యంగా ఉండకూడదు కదిరి ప్రాంతానికి వస్తే సువిక్షంగా ఏదైతే గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి కూడా మన కదిరి గుండానే పోతుంది కదిరి ప్రాంతంలో గతంలో అందరూ చెప్పుకునేవాళ్ళు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది పోయే కష్టమని కానీ సగౌరవంగా ఇప్పుడు కదిరి ప్రాంతంలో ట్రాఫిక్ అనేటువంటిది లేదు బాగా ఈజీగా పోవచ్చు అనే యొక్క ఆలోచన విధానం కదా అందరూ కూడా రావాలనే సంకల్పంతో ఈ యొక్క బైపాస్ రోడ్డు నిర్మాణం అనేటువంటిది కదిరి ప్రాంతానికి కావాల్సినటువంటి అవసరం ఉంది కనుకనే ఇప్పుడు ఈ బైపాస్ రోడ్డు అనేటువంటిది పనులు అనేటువంటి జరుగుతున్నాయి ఇప్పుడు మనం పూర్తిగా పాములుగుట్టలో వెళ్తున్నాం పాములుగుట్ట దగ్గర ఏ విధంగా ఈ పాములుగుట్ట డిమాలిష్ చేశారో చూడొచ్చు ఇలాంటే మన సౌకర్యార్థమే అనేకమైనటువంటి ఇప్పుడు ఎండి ఆఫీస్ ముందర ఉన్నటువంటి ఆ గుట్ట కూడా దాదాపు అతి పెద్ద గుట్ట అదే పాములుగుట్ట కంటే అతి పెద్ద గుట్ట ఎండి ఆఫీస్ ముందర ఉన్నటువంటిది అది కూడా దాదాపు 80% అనేటువంటి పనులు అనేటువంటి ఆ గుట్ట కూడా ఎండి ఆఫీస్ ముందర వైపు ఉన్నటువంటి గుట్ట కూడా డిమాలిష్ చేసినటువంటి పరిస్థితులు ఇంకా 20% పనులు కూడా ఉన్నాయి అవి అయిపోతే 100% అనేటువంటి సంబంధిత ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ ప్రకారం ఇది కూడా మనకు అందుబాటులోకి రావచ్చని ఆశిద్దాం అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ సత్సాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఎండి ఆఫీస్ ఉందో ఎండి ఆఫీస్ దగ్గర బైపాస్ రోడ్డు నిర్మాణం ఇది మనం చూస్తున్నటువంటిది ఒక పెద్ద బ్రిడ్జ్ అనేటువంటి ఫ్లైఓవర్ అనేటువంటిది వస్తుంది కింద ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఏదైతే గోవా టు చెన్నై వెళ్ళేటువంటి 36వ వార్డులో స్టార్ట్ అయ్యేటువంటి ఈ యొక్క బైపాస్ రోడ్డు అనేటువంటిది మరీ గోవా టు చెన్నై జాతీయ రహదారులు కలిసేటువంటి 16వ వార్డులో కలిసేటువంటి పోలేపల్లి దగ్గర కలిసేటువంటి బైపాస్ రోడ్డు నిర్మాణం దాంట్లో భాగంగా మనం ఎండి ఆఫీస్ దగ్గర ఉన్నామండి ఎండి ఆఫీస్ ముందర ఈ గతంలో మనం చూపించాం మదరసా పక్కన ఉన్నటువంటిది చాలా కింద ఉన్నటువంటి పరిస్థితులు మనం దశల వారీ చూపిస్తూ వస్తున్నాం నిర్మాణం జరుగుతుంది కదిరి ప్రజల సౌకర్యార్థం అంటే శ్రీమద్ కాతిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి వచ్చేటువంటి భక్తాదులు కావచ్చు ఆర్టీసీ బస్సులు కావచ్చు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుండి వచ్చేటువంటి ప్రజలు కావచ్చు 2-వీలర్ కావచ్చు 4-వీలర్ కావచ్చు వగేరా ఇవి వెళ్ళేకి సదుపాయంగా కింద కూడా ఒక బ్రిడ్జ్ కింద బస్సులు పోవడానికి రావడానికి వంతెన అయినటువంటి నిర్మాణం జరుగుతుంది ఈ వంతెన అటువైపు ఓవైపు లెఫ్ట్ వైపు రైట్ కూడా బైపాస్ రోడ్డు నుండి కదిరికి వచ్చేటువంటి వాహనాలు కదిరికి వచ్చే అలాగే ఈ బెంగళూరు తదితర ప్రాంతాల నుండి మరీ హైదరాబాద్ వెళ్ళేటువంటి లింక్ రోడ్డు కూడా రెండు వైపులా ఎండి ఆఫీస్ ముందర ఉన్నటువంటి అతి పెద్ద ఏదైతే మనం చూపిస్తున్నటువంటి ఈ బ్రిడ్జ్ ఉందో బ్రిడ్జ్ పక్కన రైట్ లెఫ్ట్ కూడా లింక్ రోడ్డు అనేటువంటి కదిరి ప్రాంతానికి లేదంటే బెంగళూరు ప్రాంతానికి వెళ్ళే లింక్ రోడ్డు కూడా అవతల సార్ చూడొచ్చు అలాగే గతంలో మనం చూపించినటువంటి పెద్ద గుట్టగా ఉన్నటువంటిది కదిరి ప్రజల సౌకర్యార్థం కదిరి ప్రజల ఆకాంక్ష ఏదైతే బైపాస్ రోడ్డు కావాలనేటువంటి ఆకాంక్ష దాంట్లో భాగంగానే ఈ వర్క్లు కూడా జరుగుతున్నాయి ఈ యొక్క బ్రిడ్జ్ కూడా దాదాపు మనం చూస్తున్నటువంటి స్టార్టింగ్ స్టేజ్ నుండి అంటే పునాదిని దగ్గర నుండి నేటి వరకు మనం గమనిస్తే దాదాపు 80% ఈ బ్రిడ్జ్ కూడా పనులు అనేటువంటివి అయిపోవచ్చాయి సంబంధిత అధికారులు కావచ్చు గుత్తేదారులు కావచ్చు ఏదైతే వాళ్ళు షెడ్యూల్ చెప్పారు ఆ షెడ్యూల్ లోపలే ఒక బ్రిడ్జ్ అలాగే బైపాస్ రోడ్డు కూడా నిర్మాణం అయిపోతుందని చెప్తున్నారు దాంట్లో భాగంగా మనం ఒక్కసారి మన కదిరి ప్రజల ఆకాంక్ష మేరకు
కోరిక మేరకు ఈ యొక్క ఏవైతే బైపాస్ రోడ్డు నిర్మాణం ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి దశల వారు కూడా మన యూనిస్ తరఫున తెలియ చూపిస్తూ వస్తున్నాము. దాంట్లో భాగంగానే మనం చూపిస్తున్నటువంటిది మనం ఎంత పెద్ద వర్క్ కదిరి ప్రాంత ప్రజల సౌకర్యార్థము ఎంత పెద్ద వర్క్ ఇది ఒకసారి మనం గమనించవచ్చు. కొన్ని రోజులు బట్టి ఈ యొక్క కొన్ని దినాలు బట్టి ఈ యొక్క పనులు అనేటువంటివి జరుగుతూ వస్తున్నాయి, ఇంకా జరుగుతున్నాయి. ఏదైతే సంబంధిత అధికారులు కావచ్చు, గుత్తేదారులు కావచ్చు, వాళ్ళు చెప్పినటువంటి షెడ్యూల్ టైం ప్రకారము ఇది ఇవ్వడానికి యుద్ధ ప్రతిపాదన పనులు అనేటువంటివి చేస్తున్నటువంటిది మనం ఒకసారి చూడవచ్చు. కదిరి ప్రజల చిరకాల కోరిక, చిరకాల వాంఛ ఏదైతే ఉందో, ఇతర ప్రాంతాల సౌకర్యార్థము వెళ్ళేటువంటి వాహన చోదలు కూడా ఈ యొక్క బైపాస్ రోడ్డు నిర్మాణం అనేటువంటిది జరుగుతున్నటువంటిది మరొకసారి మన యూనిస్ తరఫున మనం కదిరి ప్రాంత ప్రజలకి తెలియజేయడం జరుగుతుంది. ఆ లెవెల్ మూడు హైట్ లెవెల్.